हेलो हेलो साउंड लोन। हेलो नमस्ते नमस्ते शर्मिलम्मा नमस्ते। बहुत मंच कार्यक्रम। वेलकम टू मुनगोड कॉन्स्टिट्यूएंसी। మొట్టమొదటిసారి మున్నగోడు నియోజకవర్గానికి వచ్చిండ్రు మా అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురుగా అడుగుపెట్టిండ్రు. అది అందులో మంచి కార్యక్రమం ఇది. నిరుద్యోగులు అనేది కేసీఆర్ బాగా జనాన్ని నమ్మించి మోసం చేసిండు. ఉద్యమాలు అందరినీ వాడుకొని మా ఎంతో మంది యువకులు 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి తెలంగాణ వచ్చింది. అదే కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటా కుటుంబం గురించి ఆలోచిస్తుండ ఆయన. కానీ మంచి కార్యక్రమం ఇది నిజంగా. మా నియోజకవర్గంలో నిరుద్యోగుల పక్షాన మీరు ఒకరోజు దీక్ష చేస్తానికి నాకు పూర్తి హృదయపూర్వకంగా మీకు సంఘీభావం తెలియజేస్తున్నాను. రాజన్న బిడ్డగా మీరు సఫలీకృతం కావాలి మంచి. ఎందుకంటే మేము మీకు తెలుసు కదా షర్మిలమ్మ, మాకు ఆయన ప్రాణం. మేము బతుకున్నంత వరకు మా గుండెల్లో ఉంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతంలో మాకు ఉదయ సముద్రం ప్రాజెక్ట్ అని మునుగోడు నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీరు వస్తానికి మా ఊర్లో గ్రామంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు ఇచ్చిండు 750 కోట్ల రూపాయలతోటి. గ్రామానికి 2 సార్లు వచ్చిండు ముఖ్యమంత్రి గారు. 2 సార్లు వచ్చి ఆ ప్రాజెక్ట్ లో ఆ ప్రాజెక్ట్ 90% కంప్లీట్ అయిపోయింది 2014 నాటికే. ఈ 7 ఏళ్లలో 10% కంప్లీట్ చేయలే మన కేసీఆర్ కావాలని. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 50,000 ఎకరాలు నగరికల్లు, 50,000 ఎకరాలు మునుగోడు నియోజకవర్గం వాటర్ వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది, కోమన్ రెడ్డి బ్రదర్స్ కి పేరు వస్తుంది అని చెప్పి కావాలని కేసీఆర్ 7.5 ఏళ్ల నుంచి పనిచేయట్లేదు. అంత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో అంత అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి. ఆ రోజు కొట్లాడి మా వెంకటరెడ్డి గారి సోదరుడు మేము ఫైట్ చేసి రాజశేఖర రెడ్డి గారిని పిలిపించుకొని అందరు వ్యతిరేకం ఉన్నా సరే టనల్ ద్వారా తీసుకొచ్చి మా ఊర్లో ప్రాజెక్ట్ ఇప్పుడు 90% కంప్లీట్ అయిపోయింది. అందుకనే ఈ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మా అందరికి ఇంకా మేము ఆయన కోసం ఏ ప్రాణం ఇస్తాం ఆ టైప్ అన్నట్టు. ఇక్కడంతా ఆయనకంత అభిమానం రాజశేఖర రెడ్డి గారికి. నిజంగా చాలా సంతోషం మీరు రానున్న చూస్తే మాకు రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టు అనిపిస్తుంది. తప్పకుండా మీరు సక్సెస్ గా నేను మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా వెంకట్ గౌడ్ వాళ్ళందరూ మిమ్మల్ని కలిసిండట మీ సంఘీభావం తెలుపుతాను చెప్పమని చెప్పిన నేను. నాకు రామరెడ్డి గారు ఫోన్ చేస్తే కూడా వెల్కమ్, ఒక మంచి ప్రోగ్రామ్, నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా కూడా తీసుకున్న కార్యక్రమం ఏదైతే నిరుద్యోగుల తరఫున మంచి ప్రోగ్రామ్ తీసుకున్నావు కాబట్టి నేను 100% సంఘీభావం తెలియజేస్తున్నా. మార్నింగ్ నేను ఢిల్లీకి వచ్చిన, నేను లేకుంటే మీకు కలిసేవాడిని. నిన్న నేను జగదీశ్వర రెడ్డి మాకు ఊరికనే వచ్చి, జగదీశ్వర రెడ్డి ఒక డమ్మీ మంత్రి ఉన్నాడు మా జిల్లాలో, ఊరికనే వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడు, కొబ్బరికాయ కొడతాడు, ఏం ఒక్క రూపాయి నిధులు తీసుకురాడు. నిన్ననే మేము అక్కడ ప్రొటెక్ట్ చేసి మైక్ లాక్కొని బయటకు పంపించేసినాం. పెద్ద చౌటుపల్లి కాడ పెద్ద గొడవ అయింది. రేపు మా మునుగోడులో 10,000 మందితో నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే హుజూరాబాద్ లో పెట్టినట్టు దళిత బంధు మా మునుగోడులో కూడా పెట్టాలని చెప్పి టుమారో రేపు పొద్దున 10,000 మందితో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం రేపు పొద్దున. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా, నా బద్దతు కూడా అన్నదానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.